ಗುರು ಬ್ರಹ್ಮ, ಗುರು ವಿಷ್ಣು, ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ, ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ, ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ అంటాం మనం. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతి క్షణంలోనూ ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక ఒక గురువు ఉంటాడు. కానీ ఆ గురువుని మనమందరం ప్రత్యక్షంగా చూడగలిగేది తరగతి గదిలో విద్యను అభ్యసించినప్పుడే. అలాంటి గురువు గురించే మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం వాల్మీకి మహాముని ఆశ్రమంలో అనేక మంది శిష్యులు పాఠాలు చదువుకుంటూ ఉండేవారు. ఆశ్రమంలోని శిష్యులంతా కలిసిమెలిసి చాలా స్నేహంగా మెలిగేవారు. ఒకసారి ఆ ఆశ్రమంలో దొంగతనం జరుగుతుంది. దొంగతనం చేసిన శిష్యుడెవరో అందరికీ తెలుసు. దీంతో వాళ్ళందరూ వెళ్ళి గురువు వాల్మీకి ఫిర్యాదు చేస్తారు. అయితే విషయం విన్న వాల్మీకి ఆ శిష్యుడిని ఏమీ దండించలేదు. అలా కొన్నాళ్ళు గడిచిపోతాయి. మళ్ళీ అదే శిష్యుడు దొంగతనం చేయడం మొదలు పెడతాడు. ఇది తెలిసిన మిగిలిన శిష్యులంతా కోపంతో గురువు దగ్గరికి వెళ్ళి, అతడిని ఆశ్రమం నుంచి పంపించండి, లేదా మేమే ఆశ్రమాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామని అంటారు. అప్పుడు వాల్మీకి శిష్యులందరినీ సమావేశపరిచి, మీరంతా ఎంతో మంచి శిష్యులు. ఈ లోకంలో మంచి ఏంటో చెడు ఏంటో మీకు తెలుసు. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపేసినా వేరే ఆశ్రమంలో మీకు చోటు దొరుకుతుంది, మంచి విద్య లభిస్తుంది. కానీ దొంగతనం చేసిన విద్యార్థి ఇంకా మంచి చెడులు ఏంటో తెలుసుకోలేదు అంటాడు. అంతేకాదు, ఇంకా ఒక గురువుగా నేను అతడికి మంచి చెడులు నేర్పాల్సి ఉంది. దొంగతనం చేసిన నేరానికి గాను నేను అతడిని ఆశ్రమం నుంచి పంపించేస్తే ఇంకెవరో అతడిని మరో ఆశ్రమంలోకి తీసుకోరు, విద్య నేర్పించరు. అప్పుడు అతడు ఇంకా దారి తప్పు తప్పి చెడు మార్గంలో పయనిస్తాడు. అది నాకు ఇష్టం లేదు అని అంటాడు వాల్మీకి. అదేవిధంగా తప్పు చేసిన శిష్యుడిని సరిచేయాల్సిన బాధ్యత గురువుగా నా బాధ్యత. కాబట్టి అతడిని నా దగ్గరే ఉంచుకుంటాను. అది మీకు ఇష్టం లేకపోతే అతడి కోసం మిమ్మల్ని వదులుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నానని వాల్మీకి చెప్తాడు. దొంగతనం చేసిన శిష్యుడికి గురువుగారు చెప్పిన మాటలకు కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరుగుతాయి. తనలోని అజ్ఞానాన్ని, చెడు బుద్ధిని ఆ క్షణమే వదిలేసి అతడు పశ్చాత్తాపంతో గురువు ముందు మోకరిల్లుతాడు. జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పని చేయనని గురువుకు ప్రమాణం చేస్తాడు. గురువుకు ఇచ్చిన మాట ప్రకారం తన జీవితంలో ఆ శిష్యుడు ఎప్పుడూ తప్పు పనులు చేయకుండా మంచిగా విద్యాభ్యాసం ముగించుకొని ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి గురువుకు తగ్గ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. అంటే ఓ గురువు కర్తవ్యం శిష్యులకు విద్య నేర్పడమే కాకుండా మంచి చెడుల మీద అవగాహన కల్పిస్తూ మంచి మార్గంలోకి నడపడం అన్నది ఈ కథకి అర్థం.